జీవన విధానం ఉదయం లేచిన దగ్గర నుంచి గారా లేవగానే దేవుళ్ళ గురించి ఎవరైతే తలుచుకుంటారో దేవుళ్ళ మొహం ఏ విధంగా అయితే మనం చూస్తామో అదే విధంగా స్వర్గీయ దేవునే నెహ్రూ గారు లేవగానే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మొహం చూసి ఆయన ఉదయం లేస్తారు చిన్నప్పటి నుంచి గారా ఆయన గురించి ఆయన చేసిన మంచి కార్యక్రమాల గురించి ఈరోజు మా అందరి గారు చెప్తూ ఈరోజు ఆయన జీవన విధానం రామారావు గారు ఒక జీవన విధానం ఏ విధంగా అయితే ఉదయం 2:30కి లేచిన దగ్గర నుంచి ఒక క్రమశిక్షణగా ఏదైతే ఉందో దాన్ని నెహ్రూ గారు అలవర్చుకుని చనిపోయిన వరకు గారా నేను నందమూరి తారక రామారావు గారి అభిమాని అని చెప్పిన విధంగా ఆయన చనిపోయిన వరకు గారు ఉండటం గారు జరిగిన సందర్భం చెప్పి అనేక సందర్భాల్లో నెహ్రూ గారు చెప్పారు నాకు రాజకీయంగా జన్మనిచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పునర్జన్మనిచ్చింది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని అనేక సందర్భాల్లో నెహ్రూ గారు చెప్పుకుంటూ గారు వచ్చారు ఈరోజు నేను గారు ఒక అదృష్టంగా భావిస్తా నెహ్రూ గారి కుమారుడిగా ఈరోజు ఆ మహనీయులు ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రజల ఒక బలంతో ఎటువంటి పట్టు లేకుండా కేవలం ప్రజానీకం ఒక బలంతో ఈరోజు ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి నందమూరి తారక రామారావు గారు ఒక ఒళ్ళో దాదాపుగా 8 నుంచి 10 సార్లు ఆయన్ని కలిసి ఆయన ఒళ్ళో కూర్చి ఫోటో దిగే అవకాశం ఈరోజు ఆ దేవుడు నెహ్రూ గారు కుమారుడిగా మాకు అందిస్తాం జరిగింది. అదేవిధంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గారా నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గారా 3-4 సార్లు ఆయన గారు కలిసి ఆయనతో ఫోటో దిగే అవకాశం ఆ దేవుడు కల్పిస్తున్న విధంగా చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా చెప్పుకున్నా. అదేవిధంగా నేను గారు అనేక సందర్భాల్లో నెహ్రూ గారు గారు చెప్పారు నందమూరి తారక రామారావు గారితో ఆయనకున్న అనుబంధం బహుశా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు గారు ఎవరికి గారు దక్కుండరు. పార్టీ పెట్టారు ఏదైతే మార్చి 29వ తారీఖున పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ ఒక తెలుగుదేశం పార్టీ జెండా రూపకల్పనలో ఆయన గారు భాగస్వామ్యమై మళ్ళీ నందమూరి తారక రామారావు గారు చనిపోయేంత వరకు గారా ఆయన కుటుంబ సభ్యులు గారు చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, చాలామంది నాయకులు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ కేవలం ఈ రాష్ట్రంలో నెహ్రూ గారు మాత్రమే ఆ రోజు నుంచి చనిపోయేంత వరకు గారు ఏమైనా ఉన్నారంటే అది కేవలం దేవుని రాజశేఖర నెహ్రూ గారు. అదేవిధంగా కేవలం నిన్నే పెద్ద లక్ష్మీభారతి గారు చెప్పారు చనిపోయేంత వరకు గారు కాదు, రామారావు గారి చివరి కోరిక విజయవాడ నగరంలో సింహం గర్జన అనేది ఏర్పాటు చేయాలి, ఒక బ్రహ్మాండమైన